गोलकोंडा पट्टणम लेसन నేర్చుకున్నా కదా దీనిలో మీకు వ్యాకరణ అంశాలు ఈ లెసన్ లో ఏమేం దాపపడుందా మీకు చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు సమాసాల గురించి చెప్పుకుంటున్నా బహువ్రీహి సమాసం బహువ్రీహి సమాసం అన్య పదార్థ ప్రాధాన్యం ఉన్న సమాసాన్ని బహువ్రీహి సమాసం అని అంటారు అన్య పదార్థ ప్రాధాన్యం అంటే ఆజాలు బాగుంటుంది అనుకోండి అంటే పై పదాల్లో మొదటి పదాని కాని మొదటి పదం అంటే ఏంటి ఆజాను ఆజాను బాబు క్రెముంది జానుములు అంటే ఏంటి మోకాలు జానుములు అంటే మోకాలు బాహువులు అంటే ఏంటి చేతులు బాహువులు అంటే చేతులు జానుములు అంటే మోకాలు అంటే మోకాల వరకు చేతులు అంత పొడవుగా ఉన్న వాళ్ళని ఆజాను బాహువులు అని చెప్పి అంటారు అన్య పదార్థ ప్రాధాన్యం ఉన్న సమాసాన్ని బహువ్రీహి సమాసం అంటారు అంటే ఇక్కడ జానుములు దగ్గర ఏమ కూడా అంత కరెక్ట్ మీనింగ్ అనిపించలేదు బాహువులు దగ్గర కూడా కరెక్ట్ మీనింగ్ అయితే ఉండాలన్నమాట అంటే ఏంటి పై పదాల్లో మొదటి పదానికి కానీ రెండో పదానికి కానీ అంత ప్రాధాన్యం అయితే ఏముండదు ఆ రెండు పదాలు కూడా ఒకదానితో రెండో అర్థాన్ని ఒకదానికి పదానికి మరో పదం యొక్క అర్థాన్ని చెప్తున్నాయి అంటే ఏంటి రెండు పదాల్లో ఇంకో పదం అంటే ఏంటి జానుములు బాహువులు అంటే జానుముల వరకు బాహువులు కలవాడు ఆ జానుమైన మీనింగ్ ఏంటి ఈ జానుముల వరకు బాహువులు అంటే చేతులు ఉన్నవారు ఎవరైతే ఉన్నాడో వాళ్ళ అర్థాన్ని తెలియజేస్తున్నాయి అంటే రెండు పదాలు కూడా మరొక పదం యొక్క అర్థాన్ని తెలియజేస్తూ ఉన్నాయి ఇలా మరొక పదం యొక్క అర్థాన్ని ప్రాధాన్యం ఉన్న పద సమాసాన్ని బహువ్రీహి సమాసం అని అంటారు సపోజ్ చక్రపాణి అనుకోండి చక్రపాణి అనే సమాసంలో చక్రం అనే పదానికి ప్రాధాన్యత ఏమి కూడా ఉండదు అలాగే ఇప్పుడు ఆచార్య బాబులో జానములు అంటే ఏంటి చెప్పాను జానములు అంటే కాళ్ళని అర్థం అంటే ఇక్కడ వరకు అర్థం అంత ప్రాధాన్యం అయితే లేదు మళ్ళీ బాహువులు అంటే ముక్కు చేతులనే మీనింగ్ ఉంది కానీ రెండింటి కలిపినప్పుడు ఉన్న సమాసాల్లో ఒక పదానికి రెండవ పదానికి కలవడం ద్వారా జానములు అనేవి జానుల వరకు ఈ బాహువులు ఉన్నవాడు అని అలా రెండు పదాలు కలిస్తే అర్థం వస్తుంది కాబట్టి ఇలా సమాసాల్లో పదాల ద్వారా వచ్చే మరో పదం యొక్క అర్థానికి ప్రాధాన్యం ఉంది కాబట్టి అది అన్య పదార్థం అంటే వేరే పదం ద్వారా అర్థం వస్తే దాన్ని బహువ్రీహి సమాసం అని అంటారు కాబట్టి ఆజాను బాహువులు అంటే జానుల వరకు బాహువులు కలవాడు జానులు అంటే ఇంత కాల వరకు ఒక అంటే నిలబడినప్పుడు ఇలా జానులు అంటే ఇట్లా బాహువులు అంటే ఏం చెప్పాను చేతులు కలవాడు ఆజాను బాహువులు అంటే జానుల వరకు బాహువులు కలవాడు చివరికి ఇక్కడ సనది కలవాడు అని ఇస్తే బహువ్రీహి సమాసం ఏ సమాసం ఇది బహువ్రీహి సమాసం మొదటి పదానికి కానీ రెండవ పదానిగా ప్రాధాన్యం లేకుండా రెండు పదాలు కూడా మరో పదం యొక్క అర్థాన్ని తెలియజేస్తే దానిని అంటే ఈ పదానికి కూడా అర్థం లేకుండా ఈ పదానికి కూడా అర్థం లేకుండా రెండు పదాలు కలిసి వేరే దానికి అర్థాన్ని చేకూరిస్తే దానిలో అన్య పదార్థ ప్రాధాన్యం ఉన్న సమాసాన్ని బహువ్రీహి సమాసం అని అంటారు ఆజాను బాహువులు ఆజాను బాహువులు అంటే ఏం చెప్పాను జానుల వరకు బాహువులు కలవాడు కలది కలవాడు చూడండి కనిపిస్తే ఏమని చేయాలి ఇది బహువ్రీహి సమాసం నీలవేణి నీలవర్ణమైన వేణి కలది ఇది కూడా బహువ్రీహి చివరికి కలది కలవాడు ఏమొచ్చు సరే కలది కలవాడు ఇలా గుర్తుపెట్టి మనం సమాసానికి బహువ్రీహి అని పుష్పగుచ్చము పుష్పములతో గుచ్చము గుచ్చము అంటే ఇట్లా గుర్తులా ఉన్నది అంటే పువ్వులతో గుచ్చాన్ని గుర్తుని ఏమంటాం పుష్పగుచ్చం అంటాం పుష్పములతో గుచ్చము చేతులతో తృతీయ తత్పురుష సమాసము గోల్కొండ పట్టణము ఏమైనా సరే ఒక పేరు అనేది గోల్కొండ పట్టణము ఒక పేరు అనేది సంభావన అంటే ఒక పేరు ఏమైనా పిలుస్తూ ఉంటే ముందు పదంలో సంభావన పూర్వపద కర్మధారి
గోల్కొండ పేరుందిన దానిలో హైదరాబాద్ నగరం అనుకో ఉంటుంది లేకపోతే తెలంగాణ రాష్ట్రము గంగా నది గంగా అనే పేరు కదా నది ఇలా ఏమైనా ఒక పేరు అనేది ముందు పదంలో ఉంటే సంభావన పూర్వ పద కర్మధారయ సమాసము అని చెప్పాలి గోల్కొండ పట్టణము గోల్కొండ అనే పేరు గల పట్టణము పేరు ఉంటే సంభావన పూర్వ పద కర్మధారయ ఏ సమాసము సంభావన संभावना पूर्व पद कर्मधारय संभावना पूर्व पद कर्मधारय समास गरडकंठुडु गरडमु कंठमुनंदु कलवाडु गरडनि गरडमंटे एंटि विषयं कंठमंटे मेड अंटे गरडनि गुर्तुलो उंचुकोवडमु शिवुडु काबट्टि गरडकंठुडु गरडमु कंठमुनंदु कलवाडु बहुव्रीही समासमु अंटे गरडमन्न सरे विषमने कंठमंटे कूडा मेडने अंटे गरड कंठुडु अंटे गरडानि कंठमुनंदु उंचिनवाडु काबट्टि गरडमु कंठमुनंदु कलवाडु उंटेने मीनिंग करेक्ट वस्तुंदि रेंडु पदालने अर्थमैते रादु काबट्टि इदि कूडा बहुव्रीही समासमु सुंदराकारमु सुंदरमैन आकारमु विशेषणमु एमैते उंटुंदि अंटे नामवाचकमैन गुणानि गुणानि चेप्तुंदालो కాబట్టి సుందరమైన చాలా అందమైన గుణం కాబట్టి సుందరమైన ఆకారం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం దయాంతరంగుడు దయ అంతరంగమునందు కలవాడు దయ అనేది అంతరంగంలో ఉన్నవాడు దయాంతరంగుడు చివరి కలది కలవాడస్తే బహువ్రీహి సమాసం అందచందములు అందమును చందమును రెండో సమాసం మీకు ఇంతకు ముందు క్లాస్ ఉంది కదా ఏమైనా సరే రెండు పదాలు రెండు కంటే ఎక్కువ పదాలు ఇట్లా వస్తే దిగు సమాసం అనేది చతుర్వేదాలు నాలుగు సంఖ్యల వేదాలు అంటే నంబర్ ఉంది కాబట్టి దిగు అంతచందములు ద్వంద్వ సమాసం తల్లిదండ్రులు సుఖ దుఃఖాలు లాభ నష్టాలు ఇలా ఉంటే ద్వంద్వ సమాసం అంతచందములు అందములు చందములు ద్వంద్వ సమాసం నెక్స్ట్ క్లాస్ లో మీకు వ్యవహారిక భాష ఆధునిక భాష చెప్తాను